వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన వాళ్ళ వాళ్ళ ఫోటోలు వచ్చినాయి వాళ్ళ ఎంఏ పార్టీ జెండా కొని గులాబీ జెండా ఎత్తుకొని తిరిగేటువంటి దౌర్భాగ్యం వచ్చింది. మనం దాన్ని ఎదిరించడానికే ముందుకొస్తాం ఇవాళ. కానీ ఎంఏ పార్టీ విజయం సాధించింది. దేనిలో విజయం సాధించింది అంటే మొత్తం ముస్లిం సమాజాన్ని ఏకతర తీసుకురావడంలో ఎంఏ పార్టీ విజయం సాధించింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలుపులో ఎంఏ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఈ గెలుపు ఎంఏ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, ఎంఏ పార్టీది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇవాళ వాళ్ళకి సిగ్గుండాలి కొంచెం అన్న, కనీసం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లెక్క దమ్ము లెక్క ఇవాళ ఓట అనుకున్నారు. మనం ఎప్పుడైనా గెలిచినా ఓడినా ఏం చేసినా కూడా మనం ధర్మం కోసం పనిచేస్తాం. మన చేతులు ఉన్నది కాషాయ జెండా, మనం పట్టుకున్నది గులాబీ జెండా. ఆ జెండా కోసం పనిచేస్తాం తప్ప గెలుపు కోసం, అడ్డదారులకి వీణిపోతు కోసం, వాన్పోతు కోసం, కొంతమంది ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళ మొత్తం తెలంగాణ మొత్తం చూసిరు. వాళ్ళ ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన ఓడిపోయారు, బీజేపీ ఓడిపోయారు, ఇతర పార్టీ నాయకులు అందరూ ఓడిపోయారు. ఒక ప్లాన్ ప్రకారం గతంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈసీకి ఫిర్యాదు చేశారు ఎన్నికలలో లక్షల ఓటు గెలంతాయని చెప్పి. ఆ ఓట్లను కావాలనే టీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారం తొలగించి జనాభా ప్రాతిపదన ఓట్లను తొలగించాలని ఒక సాకు కుండి సాగుతుంది. ఇవాళ ఓట్లను తొలగించి ఇవాళ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇవాళ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 96,000 ఓట్లు తొలగించారు. మనం ఫిర్యాదు చేసినాం, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది, మనం ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే కూడా కనీసము ఆ ఓట్లను యాడ్ చేయలే, కేవలము 26,000 ఓట్లు ఎక్స్ట్రా యువకులు మాత్రం యాడ్ అయినాయి. ఈ మిగతా ఓట్లన్నీ గెలంతైనాయి. మొన్న చూస్తే ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, ఆడి పోయిన ఓట్లన్నీ మనే, మెజార్టీ ప్రజల ఓట్లన్నీ సగం చేశారు. హైదరాబాద్లో చాంద్రానగుట్టలో సహజాది పోటీ చేస్తే మొత్తం హిందూ ఓట్లన్నీ తీసుపడేశారు. దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీ యొక్క దొంగతనం ఏందో, వాళ్ళ దొంగ అడ్డదారణ ఏ విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తారో, ఏ విధంగా గెలిచారో ఒక్కసారి అర్థం చేసుకోరు. ఇవాళ ఎక్కడ సర్వేలు చూసినా మనకు అనుకూలంగా ఉండే, ఎవరిని అడిగినా మనకు అనుకూలంగా ఉండే, నేషనల్ మీడియా వచ్చి సర్వే చేస్తే మనకు అనుకూలంగా ఉండే, అన్నీ చేస్తే అనుకూలంగా ఉన్నా కూడా ఇవాళ వాళ్ళు ఇవాళ విజయం సాధించామని చెప్పుకుంటామంటే ఒక్కసారి ఏం జరిగిందో ఆలోచించండి. అయినప్పుడు కూడా ఆధారం లేవు కాబట్టి మనం ఆరోపణలు చేస్తలేం. వాస్తవానికి గెల్లంత అనే విషయం వాస్తవం. అనేక మంది ప్రజల యొక్క ఓట్లను తొలగించారు. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఇతర పార్టీలకు అనుకూలమైన ఓట్లని తొలగించారు. వాళ్ళ తొలగించి విజయం సాధించారు. విజయం సాధించడంలో ఇవాళ వాళ్ళకి ఏం తృప్తి ఉండదు. ఇవాళ వాస్తవం మనం సంతోషపడాలి. 52,000 ఓట్లు మనకు ఎంతమంది వస్తే, ఓట్లను తొలగించినా కూడా 96,000 ఓట్లను తొలగించినా కూడా 64,000 ఓట్లు వచ్చాయి. మనకు 64,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ మనం గెలిచామా వాళ్ళు గెలిచామా ఒక్కసారి వచ్చాయండి. వాళ్ళు అనుకోవచ్చు మేము గెలిచినవి మా దంతా మేము చేసుకుంటాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము అరాచకాలకు అధ్యస్తాం ఇచ్చేస్తాం ఉన్నారు. ఒక్కడే తెరుస్తున్నా, మేము యుద్ధాన్ని ప్రారంభించాం, యుద్ధం ఎప్పుడు ఆపాం మేము, ఆపుతాం ఎప్పుడైనా. ఎప్పుడైనా అటు ఇటు పెట్టుకుంటే ఊదరవచ్చు. టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కొంతమంది ఊత ఊదరవచ్చు, అటు ఊదరదు పోయిటారు, కొంతమంది ఊతరు, అప్పుడే ఊదరు ఉంటారు కదా. ఇలా గెల్లెగిస్తాం, గెల్లెగిరాయని మనం ఎప్పుడైనా గెల్లెగిరేసుకోవడం అధికారం ఉందని గెల్లెగిరేస్తారు. మన అధికారంలో ఉన్నా లేకున్నా మనం గెలదగేస్తాము. కానీ అడ్డాలు దుఃఖము, అరాచకాలు చేయము, ఇవ్వని ఇబ్బంది పెట్టాము, ప్రజల పక్షాన్ని ఉంటాము. ఇవాళ చిన్న పిల్లల కాంచాలి. ఒక్క సంవత్సరం బాపు నుంచి ఇలా 70-80 వృద్ధులు కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, కరీంనగర్లో బీజేపీ గెలవాలని చెప్పి అనేక సందర్భాలు తాపత్రయపడ్డారు. ముఖ్యంగా యువకులు, మహిళలు అందరూ, ప్రతి ఒక్కరు కూడా, రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కష్టపడి పనిచేస్తాం. ఇక్కడ చూసిన కూడా అంతా యువకులే, ఎక్కడ చూసిన యువకులే, చిన్నపిల్లలు వచ్చి ఇవాళ చిన్నపిల్ల కూడా పనిచేసారు. ఇవాళ భారతీయ జనతా గెలవాలి గెలవాలని చెప్పి ఏదో చాక్లెట్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి చేసిన ఇస్తే ప్రచారం చేయలే. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇలా ఎట్టి వల్ల భారతీయ జనతా పార్టీ ఓటేయాలి, మనం గెలవాలి అని చెప్పి ఇలా వాళ్ళు కూడా చిన్నపిల్లలు తాపత్రయపడ్డారు. ఆ జాలు మనకు, అదే మన నైతిక విజయం. వాళ్ళలో మనం ఏం చేస్తాం, మనం దేశభక్తి నింపినాం, దైవభక్తి నింపినాం, ధర్మం గురించి వాళ్ళకి చెప్పినాం. మనం చేసే ధర్మ పోరాటాన్ని, మనం చేసే ధార్మిక కార్యక్రమం చూసి వల్ల చిన్నపిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యే వల్ల వాస్తవాన్ని గ్రహించి మనం మద్దతు తెలిపారు. అదే మన నైతిక విజయం. బల్ల చిన్నపిల్లలకి ఏం తెలుసు, ఇవాళ మనకంటే ఇంత రాజకీయం తెలుసుకోవచ్చు, కొంచెం ఆలోచిస్తారు. ఏం ఆలోచించని చిన్నపిల్లలు కూడా ఇవాళ మన గురించి ఆలోచిస్తున్నారంటే ఒక్కసారి మన గొప్పతనం ఏందో, మనం ఏం ఎంత మంచి కార్యం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ అవునా కదా, రోజు నిన్న కొంతమంది వచ్చే పిల్లలు,
మొన్న కొంచెం పిల్లలు చెప్పింది, ఏ గ్రామానికి పోయినా చిన్నపిల్లలే, ఏ బీజేపీ గెలవాలే గెలవాలని. పోలింగ్ రోజు పోలీసులు అడ్డుకున్నా కూడా ఏ బీజేపీ గెలవాలిడా, ధర్మం గెలవాలి, దేశభక్తులకే స్థానం ఉండా అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు వల్ల దేశద్రోహులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు ఒక్కటై ఇవాళ ప్రజలను ద్రోహం చేసి ఇవాళ ఇవాళ మేమే గెలిచామని చెప్పి గొప్ప చెప్పుకుంటారు. ఆడ వేస్తే ర్యాలీ ఫోటోలు వస్తే నాకే సిగ్గు అనిపిస్తాను. ఇవాళ పచ్చ ఉమ్మేం పార్టీ జెండాలు కప్పుకొని పింక్ కలర్ జెండాతో ర్యాలీ ఇస్తారు, ఆలోచిస్తారు, ప్రజల నుంచి ఆలోచిస్తారు. మీరు అనుకోవాలనుకుంటారు వచ్చా ఇక మంచి గెలిచాము మళ్ళీ అరాచకాలు పాల్పడతాం బీజేపీ కార్యకర్త ఇబ్బంది పడి, ఏ ఒక్క బీజేపీ కార్యకర్తని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా అదే స్థాయిలు అనుకుంటే కదా ఎట్టి వాళ్ళు మీ అందరికీ నేను అందరూ కలిసికట్టుగా ఉంటాం. ఇంకా చాలా మంది కార్యకర్తలు వస్తారు, ఎట్టి బస్సులో మనది నటి విజయం వాళ్ళు నారాజు కావాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటం లేనా కూడా మంచి ఆలోచన సమానంగా తీసుకునేది మనమే. వాళ్ళు గెలవకముందే ఓటు ఏడ్చేర్రు, టీవీలు వలగొట్టారు, సెల్ఫోన్ వలగొట్టుకున్నారు, ఇవాళ గెలిచి మళ్ళీ వలగొట్టుకుంటారు అయ్యా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచిస్తాం, మనందరం కలిసి కట్టుకుండాలి. ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ అందరికీ అండగా ఉంటా. మీకే కాదు మన కోట్లేసిన ప్రజలు, మన కోట్లేసిన ప్రజలందరూ కూడా ధర్మాన్ని చూసి మన ధార్మిక చింతనను చూసి వల్ల ఓట్లేసారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరందరూ నిజంగా వాస్తవం కూడా తెలంగాణ మొత్తం చూసింది ఇవాళ మనం గెలుస్తామని చెప్పి. ఇవాళ తెలంగాణ మొత్తం బాధపడుతుంది ఇవాళ ఇక్కడ దేశద్రోహులు గెలిచారు ఇవాళని. కానీ అయినప్పుడు కూడా ఆ దేశద్రోహం అడ్డుకోవడానికి మనం ఎప్పుడైనా పనిచేస్తాం, పనిచేయడానికే మనం ఉంటాం. వాళ్ళ గురించి వేరే ఏ పార్టీ ఆలోచించదు. నేను కాంగ్రెస్ పార్టీ అందరిలో పొత్తు పెట్టుకున్నది తను తిన్నారు వాళ్ళు కూడా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. కానీ మనం ఎప్పుడు మనం ఫైట్ చేసేది మనమే, వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేసేది మనమే. మనం ఫైట్ చేస్తాము, చేస్తున్నాము, చేస్తూనే ఉంటాం, దాని అనుమానం లేదు. ఎందుకంటే అన్నీ తెగించుకుంటాడుతున్నాం మనం. బట్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం చూసినాం ఇలా. కాబట్టి ఈ సోదరులు అందరం కూడా దీన్ని ఎవ్వరు నారాజు కావద్దు, ఎవ్వరు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మనం ధైర్యవంతులం, మనం దేనైనా మంచినైనా చెడునైనా ఆస్వాదించుకొని మంచి దారి పోయే వ్యక్తులు మనం, అటువంటి కార్యకర్తలు మనం. యువకులు ముఖ్యంగా వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అందరూ కూడా చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఓటు వేయడానికి ఇబ్బంది పడ్డారు. అంటే అంత అరాచకమైన పాలిక సాగుతుంటే కూడా వాళ్ళు గెలిచారంటే డబ్బు ప్రభావం. వాళ్ళ కోట్ల రూపాయలు చేతులు మారుతాయని తెలిసినా కూడా మనం ఫిర్యాదు చేసినా కూడా కనీసం ఎన్నికల కమిషన్ పట్టించుకోవాలి. ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తయిన జరిగింది, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరించింది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఇలా కోట్ల రూపాయలు వదిలేయాలి, వందల కోట్ల రూపాయలు వదిలేయాల టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చింది. ఇవాళ ప్రజలందరూ ఆశ్చర్యంగా తెలుస్తారు, ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి, అరే సర్వేలన్నీ మీకు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీలో గెలిచింది అని చెప్పి. అదేందో రాబోయే రోజుల్లో అన్ని వాస్తవ విషయాలు తెలుసుకొని మనం బయటకు వస్తాం. యుద్ధాన్ని మాత్రం ఆపే ప్రసక్తి లేదు, యుద్ధాన్ని ఎట్టి లాభం ఎవ్వలైనా కూడా ఏ కార్యకర్త కానీ సామాన్య ప్రజలు కానీ గ్రామాల్లో కానీ నగరంలో కానీ ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా అందరం కలిసికట్టుగా అడ్డుకోవాలి. అందరం కూడా ఇదే పద్ధతి మెయింటైన్ చేస్తాం, ఇదే పద్ధతి పోతాం. గెలిచినామే మనం, మనమే గెలుస్తాం. దేశ దేవుడు గెలిస్తే ఒప్పుకుంటాం, దాన్ని మనం ఒప్పుకోం కదా. గెలిచిన దేవులు మనం గెలుస్తాం. మన తక్కువ పోయినసారి 52,000 ఓట్లు, ఈసారి 66,000 ఓట్లు మొత్తం వస్తుంది. ఇంకా మనం గెలిచట వాళ్ళు గెలిచట 96,000 ఓట్లు పోయినాయి, 96,000 ఓట్లు ముఖ్యంగా మెజార్టీ ప్రజలు ఎక్కువ చేశారు. అయినా కూడా మనం గెలిచామంటే ఆ ఓటు ఉంటే దాదాపు 50,000 మెజార్టీ గెలిచేవాళ్ళం. ప్లాన్ ప్రకారము ఎవరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎవరు బీజేపీ అనుకూలంగా ఉంటారు, ఎవరు ఫలానా కాంగ్రెస్ పార్టీ ఫలానా వేరే పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేసి బయటికి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వాళ్ళు కూడా కాంపిటీచ్చుకునే పోయినాయని. మళ్ళీ ఇది టీఆర్ఎస్ పార్టీ జిమ్మికుల భాగమే కాబట్టి ఎన్ని జిమ్మికులు చేసినా అది కొన్ని రోజులు ఉంటుంది. అది కాబట్టి ఇవన్నీ దృష్టి ఉంచుకొని మనందరం కూడా ఎక్కడ ఏ జరిగినా కూడా ఎక్కడ ఏ సమాచారం కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా మనం రాబోయే రోజు ముందు పోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అన్నింటిలో మనం గెలవాలి. ఇప్పుడు గెలిచాం మనం, గెలుపు దరిదాపులు వచ్చినాం. కానీ ఇటువంటి సంఘటనలో మనం ఓటమి చెందాం కావచ్చు, కానీ ఇది ఓటమిని ఎప్పుడు నేనైతే భావిస్తలేను, మీరందరూ భావిస్తే భావిస్తారు కావచ్చు, నేనైతే ఓటమికి ఎప్పుడు భావిస్తలేను. 52,000 ఓట్ల నుంచి 66,000 ఓట్లకు వచ్చినాయి, 96,000 ఓట్లు చేశారు. ఇవాళ వాళ్ళకి తగ్గింది, వాళ్ళకి 3,000-4,000 పెరిగినవచ్చు, మనకి దాదాపు 10-15,000 పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ
వాళ్ళు లోపాయిగా ఒప్పందాం నామ కోసం అనుకున్నారు కదా. కానీ అలా మైనార్టీ అందరూ కూడా ఎంఏ పార్టీ యొక్క ఒత్తిడి తలొగ్గియాల ఎంఏ పార్టీ మాటలు నమ్మి వన్ సైడ్ ఓటింగ్ వేసారు. మనం ఓట్లు చేద్దామనుకున్నాం చిల్లలే, వాళ్ళు ఐక్యతను ప్రదర్శించారు విజయవంతమైంది. వాళ్ళ మనం కూడా ఐక్యతను ప్రదర్శించాం విజయవంతమైనాం, కానీ ఓట్లు తీయడం వల్ల మనం ఈ పరాజయం పొందినాం. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా మనందరం కూడా విజయం సాధించినాం. ఇట్నే సంతోషం కొద్ది ఇదే ధైర్యంతో ఇదే ఉత్సాహంతో మన వ్యక్తి కోసం ముందు వాళ్ళని చెప్పి మనస్ఫూర్తి ఎవరుకుంటూ ఎవ్వరం కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడద్దు, ఏ రోజు ఇబ్బంది పడదు, ప్రశాంతంగా అందరం ఇలా ఉత్సాహం ఉంటారు, కొంచెం గొడవ ఉత్సాహం ఉంటారు వాళ్ళు, మరి మనల్ని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు, ఆ దాన్ని మనమే నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మనం విజయం సాధించినా కూడా కొన్ని ప్రణాళికలు వేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడే ప్రయత్నం, కానీ మనము గెలుపును సరే అంగీకరిద్దాం, ఎవరు గెలిచాం అంగీకరించాల్సింది, అది ప్రజాతీర్పు అనుకుంటాం మనం. కాబట్టి దీన్ని దృష్టిలోంచుకొని అందరం కూడా మన మన ప్రాంతాలు ఇవ్వాలి, మళ్ళా రెండు కూడా మళ్ళా కలుద్దాం, కలిసి ఈ సమీక్షించుకుందాం ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ ఏం జరిగింది అనే విషయంలో వాళ్ళ బుద్ధ పూర్తి ఆధారం రావాలి. వచ్చిన తర్వాత మనం